రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శనివారం స్థానిక శ్రీ షిరిడి సాయిబాబా వారి కళ్యాణ మండపంలో అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పాలకొండ నియోజకవర్గం ఇన్‌చార్జ్ నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరకు కొనాలన్నారు. ఉభయ గోదావరి జిల్లాలు రైస్ మిల్లలకు ధాన్యాన్ని తరలించాలని అన్నారు. రైతులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని అన్నారు. सवेश प्रतिनिधी ना हृदयपूर्वक नमस्कार प्रधानमंत्री डिमेंडे तड़ी धाया प्रभुत्म अखिल पक्ष सवेश तरफ मर अलागे रैतने आदली इकड़ रईता चला कष्ट उ मरी रईत पड़े धाद దాని వెంటనే ప్రభుత్వం కొనాలని ఈ రోజు ప్రధానంగా అఖిలపక్ష పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నా. అలాగే మరి రంగుమారిన ధాన్యం గాని అలాగే ముక్కైనటువంటి ధాన్యం గాని వీటన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే కొని రైతును ఆదుకోవాలని ఈ రోజు అఖిలపక్ష సమావేశం తరపున డిమాండ్ చేస్తున్నా. అలాగే ఇక్కడ మరి ఏదైతే ఉందో మరి ధాన్యం కొనాలనే డిమాండ్ ఏదైతే ఉందో మరి ఇక్కడ డిమాండ్ తక్క మిల్లర్స్ లేని పక్షంలో మరి ఇక్కడి నుంచి ధాన్యాన్ని ఉభయ గోదావరి జిల్లాలు తరలించి అక్కడ కొనే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అఖిలపక్ష సమావేశం తరపున డిమాండ్ చేస్తున్నాం.